యేసు ప్రభు ఈ లోకములో నేను నీతిమంతుడను నాలో ఏ పాపము లేదు కనుక మీరు నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు అట్టి వారిని నేను పిలవరాలేదు ప్రతివాడు భూమి మీద మనము జన్మించినప్పుడు జన్మ పాపము కర్మ పాపమును కలిగిన వారిగా ఉన్నాం కనుక ఆదాము అవ్వ స్వభావాలే కలిగి ఉన్నాం కనుక మనలో మరి ఈ రోజు నీతి మార్గం అనేది లేనే లేదు అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే నీతిమంతుడనేవాడు ఒక్కడు లేడు అందరూ పాపపు స్వభావం కలిగిన వారే కానీ యేసు ప్రభు అంటున్నాడు అట్టి వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు కనుకనే ఈ రోజు మనము పరిశుద్ధులు కావాలి అంటే యేసు ప్రభు రక్తముతో కడగబడిన వాడే పరిశుద్ధుడు అంతేగాని నేను యేసు రక్తమును అంగీకరించను ఆయన నామమును స్మరించను కనుక నేను ఆయన సన్నిధిలోనికి రాను కనుక నేను పరిశుద్ధుణ్ణే అని అనుకుంటే దేవుడు అంటున్నాడు అట్టి వారు మృతుల సంఖ్యలోనే ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వారిలో జీవము లేదు శరీరానుసారంగా జీవిస్తున్నారే కానీ ఆత్మానుసారముగా వారిలో జీవము లేదు కనుక జన్మ పాపమును కర్మ పాపమును నీ యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తములో కడగబడినప్పుడే నీవు పరిశుద్ధుడిగా మార్చబడతావు అంతేకాని ఈ రోజు మనము నాలో పాపము లేదని అనుకొని నీడల దేవుడు అంటున్నాడు నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు కనుక పాపము కలిగిన వారు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల సమస్త దుర్నీతిలో నుండి నిన్ను పరిశుద్ధునిగా పవిత్రుడిగా చేయును దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు కనుకనే అపొస్తల కార్యము 3వ అధ్యాయము 14వ వచనములో మీరు పరిశుద్ధుడైన వానిని నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని సంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఉండి ఎరిగి ఉన్నది బలపరచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుటగా వీనికి పూర్ణ స్వస్థత కలగ చేసెను అక్కడ కుంటివారిని ఒక కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు మృతులలో నుండి లెగిసిన తర్వాత మీరు ఇంకా ఈ మృతుల లోకములో వెతకవద్దు కనుక నేను మీతో ఏమి మాట్లాడి ఉన్నానో ఏమి చెప్పి ఉన్నానో వాటినే చేయండి అని తన శిష్యులకు తెలియజేసినప్పుడు ఆయన ఆత్మపూర్ణుడిగా వారి మీదకి వచ్చినప్పుడు వారు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా మరి అనేకులు అక్కడ స్వస్థత పడుతున్నారు అక్కడ కుంటివాడు ఒకడు ఉన్నాడు స్వస్థత పడిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజముగా పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలే అని అక్కడ ఉన్న వారిని అక్కడ అక్కడ ప్రార్థన చేసిన ఆ సేవకుల్ని దేవదూతలు అంటుండే దేవదూతలము మేము కాము కనుక సజీవుడైన దేవుడు మృతుల లోకములో నుండి ఆయన లేచి ఉన్నాడు ఆయనను మీరు అంగీకరించలా ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు మీ మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు మీరు అంగీకరించలేదు కనుక ఆయన సజీవుడిగా లెగిసి ఉన్నాడు ఆయన మమ్ములను మీ యొద్దకు పంపించున్నాడు కనుక ఆయన మాలో నిలిచి ఉన్నాడు ఇప్పుడు ఇతనికి ఈ కుంటివానికి జీవమునిచ్చినవాడు ఆయనే కనుక ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆ జీవితము నుంచి విడుదల ఆ పాప జీవితము నుంచి విడుదల పొందుతారు అని వీడిని సాక్షిగా మీ మధ్యలో ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మరి మన మధ్యలో ఆనాడు యేసు ప్రభు చేశాడు మరణించాడు ఈనాడు
మరి మరి ఒకరు వచ్చి ఆయన నామములో ఈ కార్యాలు చేస్తున్నారు కనుక ఇది ఆశ్చర్యముగా ఉన్నదని వారిలో వారు ఆశ్చర్యపోతుండగా అక్కడ వారు మాట్లాడుతున్నాడు మీరు పరిశుద్ధుడైన వారిని మీరు అంగీకరించలేదు నీతిమంతుడైన దేవుణ్ణి మీరు నిరాకరించారు నరహంతకులైన మనుషుల మీద మీరు ఆధారపడి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఇప్పుడైనా తిరిగి రండి ఇప్పుడైనా మీ పాపముల కొరకు పశ్చాత్తాపపడండి ఆయనను మీరు సంపితిరి సిలువ వేసితిరి గాని ఈ రోజు మన మధ్యలో సజీవుడిగా నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మేమే సాక్షులం ఈ రోజు ఈ కార్యాలే సాక్ష్యం కనుక వీడే మీ మధ్యలో సాక్షి ఎంతో కాలం నుంచి కుంటివాడిగా ఉన్న ఈ మనిషిని మీరు చూశారు ఆయన నామములో ఇప్పుడు స్వస్థత పడినవాడు ఆ దేవుని నామములో ఆ యేసుక్రీస్తు నామములోని స్వస్థత పడి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక మీరు అంగీకరించండి మీ మధ్యలో దేవుడు సజీవుడిగా ఉన్నాడు కనుక ఆయన నామాన్ని అంగీకరించండి మీ పాపముల కొరకు మీరు పశ్చాత్తాపపడండి ఇప్పుడే మీకు శాంతి కాలములు వచ్చును అని ప్రకటన చేసినప్పుడు అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు చూడండి అపొస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనములో వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేసేదమని పేతురును కడమ అపొస్తలను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసము పొందండి మూర్ఖులైన ఈ తరము వారిలో మీరు వేరయ్యి రక్షణ పొందండి అది మీకు మీ కుటుంబాలకు అలాగే మీ దూర బంధువులందరికీ కూడా మీరు ఆశీర్వాదముగా ఉంటారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అక్కడ వినిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు యేసు ప్రభు వల్ల మన కార్యాలు చూసాం ఆయనను మనం అంగీకరించలేదు ఈ లోక అధికారులందరూ కూడా ఆయనను ఒక అంతకుడుగా ఒక నేరస్తుడిగా చూసినప్పుడు మనము కూడా సమ్మతించాం కానీ ఆయనను సిలువ వేశారు కదా ఈ కార్యములు ఎలా జరుగుతున్నాయి ఈ కార్యములు జరగడానికి ఆయన లేడు కదా అని వారు ఆలోచించుకొనుండగా ఆయన ఆత్మ మనలోనే ఉన్నది కనుక ఆయన సజీవులలో ఈ రోజు ఎందుకంటే మృతుల లోకములో లేనే లేడు సజీవుడిగా లేచి ఉన్నాడు ఆయనను ఎంతమంది అంగీకరిస్తారో ఎంతమంది పశ్చాత్తాపపడతారో వారి పాపముల విషయము ఒప్పుకొని తిరుగుతారో దేవుడు వారికి రక్షణ వారికి సమీపముగా ఉంచి ఉన్నాడు కనుక ఇదిగో మీ కుటుంబాలకు దీవెనగా ఉంటారు అలాగే మీ విరుగు పొరుగు వారికి దీవెనగా ఉంటారు ఈ మూర్ఖ తరము వారు స్వభావాలలో వేరై రక్షణ పొందండి దేవునికి స్తోత్రము అలలే కనుక ఆయన మీ మధ్యలో సజీవుడిగా ఉన్నాడు ఈ మాటలు నమ్మండి అని ఆయన శిష్యులు తెలియపరుస్తుండగా అనేక మంది విశ్వాసముతో ఆయన మాటను విని దినదినము కూడా అనేకులు రక్షణ పొందారు కనుక తమ పాపముల కొరకు వారు పశ్చాత్తాపపడ్డారు కనుక ప్రభు అంటున్నాడు ఇప్పుడు మీ దోషములను మరి ఇప్పుడు మీరు ఒప్పుకొని నెడల మీ పాపము నుంచి మీరు విముక్తి పొందుతారు దేవునికి స్తోత్రము అలలే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు క్షణ క్షణము కూడా ఆయనను ఈరోజు ఎక్కడో ఎత్తగవసరం లేదు హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అంటున్నారు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని సమర్పణ చేసుకుని మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి యేసు ప్రభు మన కొరకే సిలువలో మరణించి ఉన్నాడు కనుక ఆయన నన్ను జీవించుట కొరకే నా కుటుంబాన్ని కట్టుట కొరకు నా శ్రమల నుంచి విడిపించుట కొరకే ఆయన చనిపోయి ఉన్నాడని నీవు నమ్మితే తక్షణమే నీకు విడుదల కలగజేస్తాడు దేవునికి స్తోత్రము అలలే కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో చూడండి 1వ యోహాను 3వ అధ్యాయము చూడండి 3వ వచనం చూడండి 3:18 అక్కడ ఏమన్నారు చెప్పండి చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించదము ఇందువలన మనము
ఇందు వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయబడెనో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమతిపరుచుకొందుము ప్రియులారా మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యము కలిగిన వారిగా నిలబడటం ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో దేవునికి దూరముగా ఉండిపోయాము ఏ విషయాన్ని ఇంకా అంగీకరించటలేదు ఏ విషయములో దేవుడు మాట నీ హృదయములోనికి రావటలేదు ఆ హృదయములో నీవు ఇప్పుడు సమాధానం తెచ్చుకుంటే ఆ మాట నీవు అంగీకరిస్తే దేవుడు అంటున్నాడు ఇప్పుడే ఆయన ఎదుట నీకు సమాధానము కలుగుస్తున్నది కనుక ఈ లోకములో సమాధానకర్తగా వచ్చాడు ఆయన సన్నిధిలో చెదిరిపోయిన వారు వేరు వేరు స్వభావాలతో జీవించేవారు అలాగే దేవుని సన్నిధికి రావడానికి కూడా అర్హత లేని ప్రజలందరిని ఆయన సమకూర్చి ఆయన ప్రజలుగా చేసుకోవడానికి లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఇదివరకు మనం దేవుని సన్నిధికి చేరలేం కానీ ఈ రోజు ఆయన ద్వారా మనం అందరం దేవుని సన్నిధిలో చేరుటకు ఆయనను ఆరాధించుటకు సజీవుడైన దేవుణ్ణి స్తుతించడానికి మనకు అవకాశాన్ని కలగజేశాడు కనుకనే ఏ విషయంలో నీవు దూరముగా ఉంటున్నావు ఏ విషయంలో దేవుని చిత్తాన్ని అంగీకరించలేకపోతున్నావు ఆ విషయంలో ఇప్పుడే దేవునితో మీరు సమాధానము పడిన ఎడల దేవుడు అంటున్నాడు ఆయన ఎదుట మనం అందరము కూడా ధైర్యము కలిగిన వారిగా నిలబెట్టడానికి కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ధైర్యం లేని వారిగా ఉంటున్నావు యథార్థతగా మాట్లాడలేకపోతున్నావు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అంటే చీకటి క్రీలే మనలను లాక్కెళ్తున్నాయి చీకటి తలంపులే మనలను అంగీకరించకుండా చేస్తున్నాయి దేవుని సన్నిధికి దూరంగా చేస్తున్నాయి కనుక అట్టివారు దేవుని సన్నిధిలో సజీవులుగా లేరు కానీ మృతుల లోకములో ఉన్నారు అంటున్నాడు మృతులుగానే ఉన్నారు అంటున్నాడు అట్టి వారిని సజీవులుగా చేయడానికి ప్రభు ఈ లోకములో సజీవుడిగా ఉన్నాడు ఇంకా ఆయనను మీరు వెతకని అవసరం లేదు ఆయన మీ మధ్యలోనే తన నివాసమును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఇదే మనకు అనుకూల సమయము కనుక ఇదే మనకు రక్షణ దినము ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుకనే చూడండి 1వ యోహాను 4వ అధ్యాయం 4:5 వచనాలు 1వ యోహాను చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా మీరు దేవుని యొక్క సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లుగా వారు మాట్లాడుదురు లోకము వారి మాటను వినును మనము దేవుని సంబంధులము దేవునిని ఎరిగినవాడు మన మాటలను వినును దేవుని సంబంధి కానివాడు మన మాటలను వినడు ఇందువలన మనము సత్య సంబంధి అయిన ఆత్మ ఏదో భ్రమపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము దీనిలో దేవుడు అంటున్నాడు సత్య సంబంధమైన ఆత్మ ఏదో భ్రమపరిసే ఆత్మ ఏదో మీలో రెండు ఆత్మలు పనిచేస్తున్నాయి దేవుడు అంటున్నాడు కనుక మీలో రెండు ఆత్మలు ఎలా ఉంటున్నాయి చెప్పండి కొన్ని మాటలు వినకుండా చేస్తున్నాయి దేవుని మాటన సత్యమైన మాటను వినకుండా చేస్తుంది ఇంకొకటి సత్య సంబంధమైన ఆత్మ ఉన్నది అది సమస్తము తెలియజేస్తుంది కనుక నీవు దేవుని యొక్క మాటను వినకుండా
ఏ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావో నీలో ఉన్న ఆత్మ ఇది కరెక్ట్ కాదని ఏదో ఒక సమయంలో చెబుతూనే ఉంటుంది కానీ నీవను ఏమనుకుంటున్నావో చెప్పండి కనుక అటు వింటున్నావు ఇటు వింటున్నావు కనుక నీ ఆత్మ ఈ రోజు దేవుని సన్నిధిలో జీవాన్ని పొందలేకుండా ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడు సత్య సంబంధి అయిన ఆత్మ మీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మీరు లోకములో వాని మాటలు జయించాలి అంటే ఆ ఆత్మ మాటలు ఆ దురాలోచనలు జయించాలి అంటే మనము దేవుని సంబంధులుగా జీవించాలి అంటే మన హృదయాలను దేవుని ఎదుట సమాధానపరచుకోవాలి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు నాలో రెండు మనస్సులు ఉన్నాయి రెండు తలంపులు ఉన్నాయి కనుక నీ సన్నిధిలో యథార్థమైన ప్రార్థన చేయలేకపోతున్నా అలాగే లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నా కనుక ఈ రెండిటిని నేను జయించే శక్తి నాకు నీ ఆత్మ ద్వారా దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నీలో నివసించి ఆ దురాత్మ క్రియలు నీలో రాకుండా జయాన్ని దేవుడు నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడే నీవు సజీవుడైన వానితో మరి ఈరోజు సాంగత్యం కలిగిన వ్యక్తిగా ఉంటావు లేదా దేవుని సన్నిధిలో మనము వస్తున్నాం వెళుతున్నాం ఇటు మృతుల లోకములో ఇటు సజీవుని లోకములో జీవిస్తుంటే దేవుని సంతోషపరచనే పరచలేం కనుక దేవుడు అంటున్నాడు ఈరోజు సజీవులు సజీవులే నా పక్షాన ఉంటారు మృతులు నా యొద్దకు రాని రాలేరు కనుక వారు అంగీకరిస్తారు నా మాట వింటారే కానీ వారు దానిని బట్టి అనుసరించనే అనుసరించరు నడుచుకోలేరు అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు అంటున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు కనుక ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన ప్రేమను కలిగిన వారిగా ఆయన ఎలుగులో నడిచిన ప్రకారం మనము కూడా నడుచుకునినప్పుడు తప్పకుండా నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము ఎవరిని త్రోసివేయను అందరినీ అంగీకరించే దేవుడను కానీ మీరు చూసి ఉండి కూడా మీరు ఆశ్చర్య కార్యాలు ఎరిగి ఉండి కూడా మీరు నన్ను అంగీకరించలేదని ప్రభు ఎంతగానో బాధపడుతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నప్పుడు తప్పకుండా నీలో బలహీనతలను కడిగివేసి ఆయన కుమారుని పరిశుద్ధ రక్తము చేత నిన్ను విమోచించుట కొరకు ఆయన అమూల్యమైన చేతులు నీ వైపు సాపి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభుతో సమాధాన పడదాం ఆయన ఎదుట ధైర్యము కలిగిన కుమార్తెగా కుమారుడిగా నిలబడటకు అవకాశాన్ని ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు కుడివన మీదన్న వందనాలండి నా పేరు నాగేశ్వరరావు అండి నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళండి ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదాం ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు అండి అలాంటి టైంలోనే మన మందిరి గురించి తెలిసి మన దగ్గరికి వచ్చిన తర్వాత మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకాలండి మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ లేదు అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను మరి 2020 వరకు కూడా దేవుడి నుంచి చాలా గొప్పగా కాచి కాపాడండి నన్ను నా బిడ్డను కూడా కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలు ఆ శోధనలు అనుకున్నానండి నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు మా ఆ 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి వరుసనే వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు మా అత్తగారు మా మామగారు మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు అసలు అదే అనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా కుదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది ముగ్గురికి నెగిటివ్ వచ్చింది అందరికి పాజిటివ్ వచ్చేసింది అసలు ఏం చేయాలో అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట అసలు అర్థం కాని పరిస్థితి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మందులు కూడా దొరకట్లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను ప్రభువా మేము అన్ని రోజుల్లో సాక్ష్యం చెప్పుకుంటానే మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే ప్రార్థన అదే ప్రార్థన చేసుకున్నాను అలాగే అదే దేవుని చిత్తం దేవుడు గొప్పగా కాపాడాడండి నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించడం అందరిని ప్రార్థన మానేశాను అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను పూర్తిగా వదిలేసాను దేవుడిని అసలు మందిరానికి సాధిపరమైన మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్ యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను ఆ డబ్బులు
లోన్లు పెట్టి అంటే రెండు మూడు నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీవితం మొత్తం ఆ లోన్లు కట్టేది కట్ అయిపోతుంది. అసలు జీవితం జీవితం ఉండలేదు అసలు నాకు. నేను అక్కడికి వచ్చేసరికి అసలు అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి అంత దారుణంగా తయారైపోయింది. దర్శనం పొగటం మానేశాను. ఇది ఇన్ని శోధనలు వస్తున్నా కానీ నేను దేవుడి వైపు తిరగట్ల. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషం ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటా, బాధ వస్తే దేవుని మర్చిపో దేవుడినే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట. ఎంత ఎంత ఏదో కోపం ఒక రకమైన విచిత్రమైన సైకిక్ డే అంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇక నేను అసలు మరి ఏంటి ఇన్ని నేను బాగానే ఉన్నాను కదా, ప్రార్థన ఒకటే చేయట్లేదు, అయినా కానీ అగ్ని శ్రమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అని నేను అయినా ఇంకా మూర్ఖంగా పైరిపోయి మానేసేది చేయట్లేదు. అసలు గత వారంలో అండి దేవుడు భయంకరం శోధన పెట్టాడండి. అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయాలని నిద్రపోలేదు అసలు. అంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది, దాంతోనే ఆ వేదన బయట మేము బయట చూడవచ్చు తెలుసుకోగలిగాం. ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట, వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది. ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే సాక్షిమంత మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ. అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి, గత వారం వచ్చింది బాగా ఈడైతే నిద్రపోవట్లేదు. అంతకుముందు చెప్తే వినేవాడు అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి తెలిసేది కాదు ఏంటి, ఇప్పుడు తెలుస్తుంది చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది. ఆడికి ఆడికి భయం వేసింది, నిద్రపోవట్లే తింటలేదు. ఆడను చూసి నాకు భయం వేస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడు ఏడవలేకపోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో. ఇంకా బాడికి ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను, నాకు మాత్రం బాగా భయంకరంగా బాగా భయంగానే ఉంది. ఏమైద్దో ఏమైనా వస్తో ఏ పరిస్థితుల్లో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, ఈ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే ఇప్పటివరకు బాబుకున్నది క్యాన్సరు, అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు, రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నాకు డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే నాకు అసలు ఇంత గొప్ప దేవుడు పోయాను అనుకున్నాను, అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది, ఇది క్యాన్సర్ అంటే బాడీ క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. ఇదేంటంటే ట్యూమరు, మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు, జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు. అసలు మీరు కంగారు పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, అసలు బాబుకది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు, అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా భయపడ్డా కానీ కంగారు పడ్డా కానీ పిడ్స్ ఆ వాసన తవ్వడం పిడ్స్ అంట. యాక్చువల్ పిడ్స్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం, మనకి కింద పడిపో కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం, కానీ ఇది అది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడ్స్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో, అది పిడ్స్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడాల్సిన పని ఏం లేదు, టెస్ట్లు అన్ని చేద్దాం. అసలు ఏం లేదండి, మీరు అసలు అస్సలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఇయర్ అవ్వాలి, రాలేదండి రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి మీరు కంగారు పడొద్దాం, అసలు ఏం కంగారు పడాల్సిన పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా ఫుడ్ తీసుకో, హాయిగా నిద్రపో, నీవు సంతోషంగా ఆడుకో, తిరుగు చక్కగా, ఏమి టెన్షన్ పడాల్సిన పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి. నేను ఆ ఒక్క మాటతో అండి నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ ఆ అప్పులు గిప్పులు ఏమైనా పనులు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలా అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు అమ్మగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను. దేవునికి బంధం గంటసేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా చక్కగా మాట్లాడండి నాతో బాబుతో కానీ గంటసేపు మాట్లాడారు. అసలు ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడారు డాక్టర్లు, ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మొత్తం అన్ని తీసుకురండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాము, ఇబ్బంది ఏమి లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని తీసుకెళ్ళిపోండి అన్నాడండి. ఇంకా అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి. ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధల్లో సమస్య అంతా అసలు మానసిక ఆందోళన నేను చెప్పలేకపోతున్నాను. నేను యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా ఆర్నెట్ ప్రేయర్లో చెప్పుకుంటానండి. ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.